రాక్షసుల్లా ఉన్నాడు, ఏకిలి కాకిలి విరిచేయండి. ఇలాగే ఎవరినంటే వాడిని కొడతాను కరుస్తాను అంటే జీవితంలో ఇక్కడి నుంచి బయటపడలేవు. వచ్చావా, బాగా తిన్నావా, బాడీ పెంచుకొని వెళ్ళిపోవాలి. స్వామీజీ, స్వామీజీ. సత్య, హౌ ఆర్ యూ జెనిఫర్? ఐ యామ్ ఫైన్ స్వామీజీ. హే, ఇలా రండి. హ్యాపీ టు సీ యు. మీటో. బాగున్నావు సత్య? నీ పరామర్శలు అటుంచి ముందు బీడీ ఇవ్వు. ఈవిడెవరో తెలుసుగా? తెలుసురా, పొట్లాలమ్మే కమలక్క కదా. రే, ఎందుకు అరుస్తావు? ఏంటి మొహం అంతా వాచుంది? వచ్చిన చోట ఊరుకుంటేగా. కొట్టిన చోట కొట్టకుండా కొట్టిన మాదిరి బాధడరా. చీ, సిగ్గుగాలేదు. మాటకు ముందు చెయ్యి ఎత్తితే జైలర్ ఊరుకుంటాడా? ఇలా చూడు, వచ్చిన రోజు నా చెయ్యి ఎలా కరిచాడు. నిన్ను కొడుతూ ఉంటే మీ వాళ్ళందరూ అప్పుడు ఏం చేస్తున్నారు? నన్నే కదయ్యా, వాళ్ళు కూడా చావు కొట్టాడయ్యా. అందరూ నా అలాగే ఉంటారా? అరే ఊరుకరా, అతనికి ఏం తెలీదు. వాళ్ళ కట్లోనే పుట్టి పెరిగాడు, లోక జ్ఞానం తెలియని అమాయకుడురా. నీచ్ కమిన్ కుత్తే, వచ్చారంటే కింద పడి తొక్కేస్తాను. ఇక్కడ కూడా నీ గొడవేంట్రా? అందుకనే ఎప్పుడు చూస్తున్నా అదోలా ఉంటాడు. నువ్వు ఏదో ఒకటి చేశాడు, బాధ నుంచి మమ్మల్ని రక్షించిపోమర్దే. ఇతను ఇక్కడే చంపేసినా చంపేస్తారు, నేనున్నంత వరకు చూసుకుంటారు. త్వరలో జామీన్కి ఏర్పాటు చేయి. అయ్యయ్యో, దీన్ని వదిలిపెట్టి రెండు రోజులు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావా? ఎప్పుడు ఏదో ప్రాబ్లం ప్రాబ్లం. ఎవడు ఏదమితే నీకెందుకే? సినిమా చూడడానికి వెళ్ళావు కదా, చూసి మర్యాదగా నోన్ మూసుకుని వచ్చేచ్చుగా. అలా అందరిలో ఉండడం నా వల్ల కాదు. తప్పు ఎవరు చేసినా సరే శిక్షించకుండా వదిలిపెట్టరు ఈ మంచు. ఏడుకోండ్లవాడా, దీన్ని కండానికే మేము తిరుపతికి పైకి కిందికి ఎక్కి దిగాం. ఇడియట్, ఇడియట్. ఐ డోంట్ కేర్. చూడు నాన్న, రేపు అవార్డు తీసుకుని నేను వస్తాను, ఎవరు టచ్ చేయకూడదు. నోర్మైవే, జైల్లో ఉన్నాడు బయటకు వచ్చి ఏం చేయబోతాడని భయపడి చస్తుంటే అవార్డు తీసుకోబోతుంటే అవార్డు. సర్లే గారు, నేను చూడటం గారు వచ్చారా? ఎందుకు మాటికి మాటికి ఇక్కడికి వస్తున్నారు? నా మీద అంత ప్రేమ ఉంటే లోపలికి రావచ్చుగా. ఎవరు వచ్చారో చూడు. డాక్టరా, బాబు ఈ ఇడియట్ని కన్న పాపానికి నేను నీ క్షమాపణ చెప్తున్నా. నువ్వు పెద్ద మనసుతో దయచేసి ఈ విషయం మర్చిపో.
క్షమాపణ అడిగేవుగా, పోదాం. ఉండవే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటాం కదా, అది ప్రసంగి. చేసినవన్నీ చేసి పెద్ద గౌరవం ఒకటి. బాబు, జరిగింది విన్న వెంటనే నాకేం చేయాలో అర్థం కాలేదు. దీనివల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. నువ్వు క్షమించాలని ఒక్క మాట చెప్పు, అప్పుడే నేను నిద్రపోగలను. ప్లీజ్. పర్వాలేదు సార్, మళ్ళీ ఫ్రాడ్ ని బతిమాలుకుంటున్నావే. ఏడిపిస్తే బాగుపడతా నువ్వు. క్షమాపణ అడుగు. అవునే, నీకు తండ్రిని కదా. నేను పిచ్చోడనే. నువ్వు క్షమాపణ అడుగు. నేను అడగను. ఎందుకు అడగవు? నీకు తెలియదు నాన్న, నేను ఎన్ని రకాలుగా మోసం చేస్తాడో తెలుసా? ఫ్రాడ్. చివరిగా నీకు ఛాన్స్ ఇస్తున్నా. ఏంటి? నన్ను మోసం చేసి లాక్కున్న 400 రూపీస్, నా HMT వాచ్, ట్రైన్ లో నేను కట్టిన ఫైన్ 500, ఇక్కడికి వచ్చి వెళ్లే ఖర్చు 75, ఇవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటే ఇప్పుడే నిన్ను రిలీజ్ చేయమంటాను. అయ్యో, నువ్వు నిజంగా చదువుకుంటున్నావా? ప్యాంట్ షర్ట్ వేసుకుని బరాదో తిరుగుతున్నావా? నువ్వు పెద్ద విఐపీవే, నువ్వు చెప్పగానే వదిలేస్తారు. ఎందుకు వదిలిపెట్టరు? వాళ్ళ పట్టుకున్నారు, నేనేగా పట్టించాను. తిన్నవి సరిపోలేదా సార్? ఏం సార్ ఇది? నా పాటికి నేను బట్టలు తుక్కుంటున్నాను, నన్ను పిలిపించి ఇవిడ ఏదేదో మాట్లాడుతోంది. ఇంకా నా గుతికి తీసుకురండి సార్. ఏ ఎవన్నావ్? ఒక ఆడది తలుచుకుంటే ఏమైనా చేయగలదు తెలుసుగా. ఓయ్ ఇక్కడ చూడు, నేను చెప్పలేదంటే ఈ జైల్లోనే చస్తావు. రే ఆ చూపేంట్రా సార్, బయటికి పోండి. ఓయ్, నువ్వు చెప్పకపోతే నేను బయటికి రాలేనా? ఎటువంటి నేనే పట్టుకున్నాను అంటూ తెగరించిపోతున్నా? ఆ రోజు నా గొంతు పట్టుకుని వెళ్ళాడావు కదా, అప్పుడు నీ పావుడ ఊడదీసి ఎస్కేప్ అవడానికి నాకెంతసేపు అవుతుంది? ఇది ఈ రోజు వచ్చిన ఆలోచన కాదు, ఆ రోజే అనుకున్నారు. ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడం మంచిది కాదని వదిలేశాను. అర్థమైందా? తప్పు చెయ్యకు మైసన్. పౌర్రా, చదువుకునే పిల్లలు లేపకొచ్చి నాకు నీతులు చెప్తున్నాడు. తప్పుకోండి, తప్పుకో. అరే ఊరి తమ్ముడు, ఇవన్నీ మనకే. ఏ వదలవయ్య, కాస్త కూడా బుద్ధి లేదు. ఏంట్రా ఇక్కడ గొడవ?
ఏం లేదు సార్. ఏమి లేకుండానే కింద పడి దొరులుతున్నారా? ఊరికే ఎవరన్నా గొడవకు వస్తే ఎలా ఫైట్ చేయాలో నేర్పిస్తున్నాను సార్. ఏంటి నువ్వు? అవును సార్, వాడికి. లాక్ రెండు రండి. సార్ 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 సార్తో ఎక్కడ సార్? నిజంగా సార్? సార్ నన్ను నమ్మండి సార్. సార్ మేమేం కొట్టుకోలేదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. ఏం సార్ ఇలా చీకటి? వస్తాను. హే సిద్ధ, నేను ఆశపడ్డా ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి, వెళ్ళొస్తాను. మైసాన్ మైసాన్. దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో జరిపించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమైనా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర జరిపించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమల, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతను గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి, మీకోసమే లోపలికి వెళ్ళాడు? రే, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడకరా, ఏంటా ఇది? కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడు. ఏయ్ పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకు ఒక్కరోజే గడు, లేదంటే నీ శవ రేగంపులో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ గంజితో జాగ్రత్త. ఏంటి కమల ఇదంతా?